హాయ్ అండి ఈరోజు నేను చేయబోయే ఐటెం గోంగూర ను పచ్చడి దానికి ముందుగా ఒక మూకుళ్ళు ఒక రెండు స్పూన్లు నూనెసి దాంట్లో ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఎప్పుడు మనం మెంతులో ఆవాలు వేసినా ఫస్ట్ మెంతులే వేయాలి అవి రెండు కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ నేను రెండు కట్టల గోంగూర తీసుకున్నాను దానికి ఒక ఇరవై ఎండు మిరపకాయలు పడుతుంది గోంగూర పచ్చడికి చింతకాయ పచ్చడి కారం ఎక్కువ ఉండాలి ఇప్పుడు రెండు స్పూన్లు మి నువప్పు వేసుకోవాలి పోపు కొద్దిగా వేగాక లాస్ట్లో వేసుకోండి నూపప్పు ఎందుకంటే ఆ పేలి వేగం సరిగ్గా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసుకుని పోపుని తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం ఎప్పుడు పచ్చళ్ళకి పల్లి ఆయిల్ వాడితే బాగుంటుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి నేను తెల్ల తెల్లగోంగూర వాడుతున్నాను పచ్చడికి బాగుంటుంది తెల్ల గోంగూర ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి దీంట్లో కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు వేసుకోవాలి గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉంటుంది తెల్ల గోంగూర పులుపు ఉండదు ఎక్కువ ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి మనం పోపులో గోంగూర వేయగానే చింతపండు వేసేయాలి వేసి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్కి అది మగ్గిపోతుంది బాగా ఇప్పుడు గ్యాస్ కట్టేయాలి మగ్గాక ఇప్పుడు అది చల్లారాక మనం ముందర పోపు వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని దానికి సరిపడి ఉప్పు కూడా వేసేయాలి రాళ్ళు ఉప్పు వాడితే బాగుంటుంది పచ్చళ్ళకి సరిపడి ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేయాలి దాన్ని ఆ పోపునంతా మిక్సీ పట్టుకోవాలి అది నలిగాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకోవాలి మీకు ఆ తడికి అది నలిగిపోతుంది అదే దాంట్లో నీళ్ళు అదేం అక్కర్లేదు గోంగూరలో ఉన్న తడిగి నలిగిపోతుంది నలిగాక అప్పుడు గిన్నెలో పెట్టుకుని మనం దీనికి పోపు వేయించుకోవాలి మనం ఈ గోంగూర నూపప్పు పచ్చడిలో వెల్లుల్లిపాయ కానీ ఇంగు కానీ వాడక్కర్లేదు ఎందుకంటే మీరు ఇంగు కానీ వెల్లుల్లిపాయ కానీ వాడితే నూపప్పు టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది ఆ స్మెల్ని ఇప్పుడు నూనె వేసుకుని పల్లీ నూనె ఒక మూడు స్పూన్లు అందులో కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఆవాలు బాగా చిటపట్లాడాక ఫ్రై అయ్యాక అందులో పచ్చడి వేసేసుకోండి ఆ పోపు వేగుతున్నప్పుడే పచ్చడి వేసుకోండి అప్పుడు మీకు నిల్వ ఉంటుంది పచ్చడి నేను మనం ముందర రుబ్బు పెట్టుకున్న పచ్చడి ఆ పోపు మూకుల్లోనే వేసేసుకోండి ఏమన్నా మాకు తెలియకుండా నీళ్లు అది తగిలినా ఆ పోపు గిన్నెలో మూకుల్లో వేసేస్తే నిల్వు ఉంటుంది అంతే డిషోట్ చేసుకోడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్